नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु दावोस पर्यटन मुगिंचुकोनी तिरिगि वच्चिन मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी एयरपोर्ट लो घन स्वागतम पलिकिन मंत्रुलु ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చంద్రబాబు అడ్డుపట్టడం వల్లే వ్యతిరేకత మీడియాతో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెట్టుబడులు రాబట్టారు మీడియాతో టీడీపీ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వద్ద చలవేంద్రం ప్రారంభించిన తాసిల్దార్ కే సంధ్యాశ్రీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన చిరాల మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం రెండు అంశాల మినహా ఎజెండాలోని 38 అంశాలు ఆమోదం చిరాల మోహన్ థియేటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు కృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం అధిక ధరలకు నిరసనగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీల ధర్నా ధరలు తగ్గించాలని డిమాండ్ చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా విద్యార్థులకు వీడ్కోలు విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు మంత్రులు వివిధ శాఖల అధికారులు ఆయనకు బొకేలు అందజేసి సత్కరించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు చేస్తే టీడీపీ అడ్డుపడి ఆపడం వల్లే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు మంత్రివర్గంలో అత్యధిక మందికి ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి పదవులు ఇచ్చి ఆదరించారన్నారు ప్రజల సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతుందన్నారు చంద్రబాబు ఎప్పుడూ తన సామాజిక వర్గానికి చూసుకునేవాడని ఆరోపించారు చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు అందరూ కూడా లక్షల మంది శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా సుమారుగా 16 జిల్లాల గుండా జరిగిన న్యాయబేరి ఈ విధంగా ప్రతి చోట ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి జేహో జగనన్న అని చెప్పేసి నినదించిన పరిస్థితుల్ని కళ్ళారా ప్రజలందరూ కూడా చూశారు 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సామాజిక ధర్మం సామాజిక న్యాయం జగన్ మోహన్ రెడ్డి గారు పాటించారని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో మేము ఉద్యమాలు చేయలేదు మేము పోరాటాలు చేయలేదు సామాజిక న్యాయం కోసం మేము ఎక్కడా కూడా రోడ్లు ఎక్కకుండానే 3 సంవత్సరాల కాలంలోనే సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందా సామాజిక న్యాయం ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తారని చెప్పేసి మేదావులు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈ రోజున బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఒక ఆలోచన వాళ్ళలో జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ఒక కృతజ్ఞత భావం జగన్ మోహన్ రెడ్డి గారు అడగకుండానే ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని గౌరవించాడు మాకు విలువల్ని పెంచాడు ఈ రోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా మాకు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద పీట వేసిన మానవుడు ఎవరూ లేరని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జై హో జగనన్న నినాదాలతో మారుమోగుతూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపించింది ఇంత పెద్ద ఎత్తున ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు అనే ఒక
మంచి మాకు తట్టుకోలేనంత ఆనందం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు చూపిస్తున్న కృతజ్ఞత భావం ఆ విధంగా ఉంటే చంద్రబాబు నాయుడు మహానాడు సాక్షిగా నిజంగా అదొక మహానాడు మాయనాడుగా చంద్రబాబు ఒక మాయల ఫకీర్ లాగా అక్కడ కూర్చొని రెండు రోజుల పాటు తిట్ల పురాణంతో నిజంగా అది ఎంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఘోరాతి ఘోరంగా తిట్ల పురాణంతో ఏ విధంగా ఆ మహానాడు జరిపాడో ప్రజలందరూ కూడా కళ్ళారు వీక్షించారు చంద్రబాబు నాయుడు గారు నీకు ముఖ్యమంత్రి గారిని జగన్ మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటే చాలా నవ్వుతా ఉన్నవే సంబరపడిపోయేవే ఒక బీసీ నాయకుడు ఆయన పాత్రుడు అనుకుంటా తాగొచ్చి మాట్లాడుతా ఉన్నాడా అతను మాజీ మంత్రిగా చేశాడు సీనియర్ అసలు అంటే భూతుల పురాణానికి లంకించుకుంటే బీసీలు బీసీగా అతను ఉండి అతంతో నువ్వు తిట్టేస్తా ఉన్నావు నిజంగా ఆ ఆయన పాత్రుడు మాట్లాడే మాటలు ఈరోజు బలహీన వర్గాలు బలహీన వర్గాలు అంటే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు అని చెప్పేసి మీరు చెప్పుకునే మాట పటాపంచలు అయిపోయింది దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడులు రావట్టేందుకు వెళ్ళారా లేక కుటుంబ పర్యటన కోసం వెళ్ళారా అని టీడీపీ నాయకులు పల్లె రఘునాథ రెడ్డి ప్రశ్నించారు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు సార్లు పారిశ్రామిక సదస్సులు నిర్వహించి 16 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారన్నారు జగన్ మోహన్ రెడ్డి ఎన్ని పెట్టుబడులు సాధించారు ఎన్ని కంపెనీలు తీసుకురాగలిగారు చెప్పాలని ప్రశ్నించారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఆ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాల్సిన అవసరము అగత్యము ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆంగ్ల అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి పథంలో కూడా అగ్రస్థానము నిలపాలని ఈ రాష్ట్రంలోని లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే మంచి సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టారు ఆ కార్యక్రమాల్లో భాగంగానే మూడు సార్లు పారిశ్రామిక సదస్సులు ఏర్పాటు చేశారు 16 లక్షల కోట్ల పెట్టుబడులు 33 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఎన్నో ఒప్పందాలు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం లేకొస్తే 2,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు అనేక సార్లు చెప్పిందే చెప్పుకోకుండా ఇచ్చిన హామీలు ఇవ్వకోకుండా అనేక రకమైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలు మభ్యపెట్టి మోసపుచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది ఈ 3 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చింది లేదు నిరాశ నిస్పృహలతో దాదాపు 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు అసంఘటిత రంగంలో అయితే ఈ 3 ఏళ్ళలో 1 కోటి మందికి పైగా ఉపాధి కోల్పోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు పచ్చి మోసం దగా చేశారు మాట తిప్పారు మడము తిప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకొని అంతర్జాతీయంగా పేరుగాంచిన ఎన్నో సంస్థలను ఆ చుట్టూ తిరిగి ఎన్నో పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది వారిలో కియా మోటార్స్ కానీ అశోక్ లేలాండ్ కానీ హీరో మోటార్ క్యాప్ కానీ అపోలో టైర్స్ కానీ సెల్కాను కార్బన్ ఫ్యాక్స్కాన్ డిక్సన్ టీసీఎల్ ఫ్లెక్స్టానిక్స్ వోల్టాస్ ఫిక్స్కో క్యాడ్బరీస్ కెలాగ్ ఇండియా అమర్రాజ్ బ్యాటరీ హంటర్ డగ్లాస్ యూనికాన్ ల్యాంకో ఇటువంటి గొప్ప గొప్ప కంపెనీలను
తన ప్రతిభా శక్తి సామర్థ్యాలతో చొరవ తీసుకొని సంపద సృష్టించి పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. భూమికి ఆకాశమున్న తేడా ఉంది, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తే ఈయన హయాంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో పరిశ్రమలు వచ్చినవన్నీ పరారైనాయి. అమర్రాజ్ బ్యాటరీ, కియానుబంధ పరిశ్రమలు, ఏషియన్ పల్స్ అండ్ పేపర్ మిల్లు, రిలయన్స్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, లూలూ గ్రూపు, ఫ్రాంక్లిన్ టెంప్టన్, మేటెక్ జోను, బీఆర్ శెట్టి సంస్థలు, టైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూనిట్, ఎస్సీఎల్ కానీ, ఐబీఎం కానీ, ఫిన్టాక్ కానీ, ఎస్ఎస్బీసీ కానీ, ఋషికొండలో ఐటీ సెజ్లో 14 కంపెనీలు కానీ, గన్నవరంలోని మేధాట హౌస్ ఐటీ కంపెనీలు కానీ, అంటే 185,000 కోట్ల పెట్టుబడులు పక్కకు పోతూ ఉంటే ఈయన ఎందుకు బెల్లంగొట్టు రాయలా ఉన్నాడో, ఎందుకు కళ్ళప్పగించి ఉన్నాడో నాకైతే అర్థం కావడం లేదు. బాపట్ల జిల్లా చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వద్ద తహసీల్దార్ కె సంధ్యాశ్రీ చలవేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 40 రోజుల నుండి మహాత్మా గాంధీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలవేంద్రం నిర్వహించడం అభినందించదగిన విషయమన్నారు. నీళ్లతో పాటు మజ్జిగ, ద్రాక్ష రసం వంటి పానీయాలు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. అదేవిధంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్సు కూడా ఇస్తున్నారని చెప్పారు. ఇంకా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన శాంతియుతంగా జరిగింది. ఎజెండాలో పొందుపరిచిన 48 అంశాలలో 2 అంశాలు వాయిదా పడగా మిగిలిన అంశాలను ఆమోదించారు. సమావేశ హాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ఎస్ఐలు భద్రతగా కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఆమంచి ప్యానెల్లో 2 కౌన్సిలర్లను గత సమావేశంలో సస్పెండ్ చేయడంతో 6 మాత్రమే హాజరయ్యారు. ఈరోజు ఎజెండాలోని మొదటి అంశము తేదీ 34/2022 జరిగిన కౌన్సిల్ బాపట్ల జిల్లా చీరాల మోహన్ థియేటర్ వద్ద సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 80వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘ సభ్యులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు 80 సంవత్సరాలు నిండు 100 ఏళ్లతో 100 సంవత్సరాలు జీవించాలని మేము కోరుకుంటున్నాం. అతని కుమారుడైన మహేష్ బాబు ఈరోజు సర్కారు వారి పాడ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు 20 రోజులు పూర్తి చేస్తుంది. తన వేగంతో 50 రోజులు పరిగెత్తున్న చిత్రం సర్కారు వారి పాడ. సర్కారు వారి పాడ చిత్రం మీద కొంతమంది సోషల్ మీడియా కానివ్వండి, టీవీ న్యూస్ కానివ్వండి, కొంతమంది కరుడు కట్టి సినిమా బాట్ ప్రచారం చెడు ప్రచారం చేసినా కూడా సినిమాని అది అంతా తట్టుకొని వర్షాలని కానివ్వండి, రాబోయే మన సినిమాలు ఎక్కువైపోయి చిత్రం జనం దగ్గర నుంచి ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నా కానీ ఒక సందేశకర్తకు సినిమా వదలడం వలన ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ బాబు కామన్ మ్యాన్లో వెళ్ళి ఈరోజు ఘట్టమైన దట్ట పునాది కాంక్రీట్ సిమెంట్లాగా వేసుకోవడం వల్ల అతనికి ఈ సినిమా అది ఎంతమంది
ఉదయం చే సూర్యుని అరచేత్తో ఎవరు ఆపలేరు. మహేష్ బాబు ప్రభంజనంత ఎవరు అడ్డుకోలేరు. మహేష్ బాబు చేస్తున్న తను 1500 మంది చిన్నపిల్ల పసిపిల్లల గుండె ఆపరేషన్ చేస్తూ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ అధిక ధరలకు నిరసనగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ సిపిఐ న్యూ డెమోక్రసీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వామపక్ష నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు రాయితీలిస్తూ ప్రజలపై పన్నుల మూత మోగిస్తోందన్నారు. తక్షణం పెంచిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయి. అందుకని అయ్యా నరేంద్ర మోడీ గారు ఈ ధరల భారాన్ని తగ్గించండి అని చెప్పేసి అడగటమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ దాంతో ఈరోజు దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేస్తున్నాయి. ధరల పరిస్థితి మనందరికీ తెలుసు. ఎందుకంటే రోజు మనం చూస్తున్నాం, ప్రత్యేకించి మహిళలు స్వావలంబనులు అందరికి కూడా ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే కొట్టుకు వెళ్తే వస్తువుల ధరలు ఎంత భారంగా మారినాయి అనేటువంటిది అప్పటికిప్పటికీ మనందరికీ తెలుసు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు, చాలా గొప్పలు చెబుతున్నారు, ప్రపంచంలో భారతదేశం యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, ప్రపంచ దేశాలకే మేము ఆదర్శంగా పరిపాలన చేస్తున్నాం, ఈ ప్రపంచంలో అత్యధికమైన ప్రజాదరణ కలిగినటువంటి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు అని సర్వేలు చెబుతున్నాయని చెప్పేసి వాస్తవమే నిజమే. ప్రపంచంలో ఆదర్శంగా ఉండవు. ఎందులో ఆదర్శంగా ఉండవు? గ్యాస్ ధరల ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో అయినటువంటి విధంగా గ్యాస్ ధరను పెంచావు. పెట్రోల్ డీజిల్ ధరలు అనేక దేశాల్లో కొనుగోలు శక్తి ఉన్నటువంటి అమెరికా బ్రిటన్ కెనడా జపాన్ జర్మనీ లాంటి దేశాలు పోల్చుకుంటే వాళ్ళందరికంటే కూడా మన దేశంలోనే ఎక్కువగా ఉందని చెప్పి అనేక నివేదికలు చెబుతా ఉన్నాయి. చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆఖరి సంవత్సరం డిప్లొమా విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించారు. సభలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. డిప్లొమా ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు మంచి నైపుణ్యంతో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన మంత్రులు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చంద్రబాబు అడ్డుపట్టడం వల్లే వ్యతిరేకత, మీడియాతో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెట్టుబడులు రాబట్టారు, మీడియాతో టీడీపీ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి. చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన తహసీల్దార్ కె సంధ్యాశ్రీ. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన చీరాల మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం, 2 అంశాలు మినహా ఎజెండాలోని 38 అంశాలు ఆమోదం. చీరాల మోహన్ థియేటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు, కృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం. అధిక ధరలకు నిరసనగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీల ధర్నా, ధరలు తగ్గించాలని డిమాండ్. చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా విద్యార్థులకు వీడ్కోలు, విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు. ఇవి బుల్చెన్ విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.